చోరులను అరికట్టేందుకు ఎల్హెచ్ఎంఎస్ పథకమును అమలు చేస్తున్న సత్యవేడు పోలీస్ అధికారులు లాకర్ హౌస్ మోటార్ సిస్టమ్ వ్యవస్థను అమర్చారని చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రతాప్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ రూపొందించిన ఎల్హెచ్ఎంఎస్ స్కీమ్ గురించి వీటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ సెంతుల్ కుమార్ సార్ మరియు పుత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్ సార్ మన సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ జిల్లా సార్ సూచనల మేరకు మన సత్యవేడు టౌన్ ముందు ఈ లాక్డ్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ అనే వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం కోసము అమలుపరుస్తున్నాము. ఈ లాక్డ్ హౌస్ మోటర్ సిస్టమ్ అనేది ఏంటంటే ఎవరైనా టౌన్లోని లేదా మేజర్ గ్రామాల్లోని ప్రజలు ఎవరైనా వాళ్ళ ఇంటికి తాళం వేసి వాళ్ళ ఫంక్షన్లకు లేదంటే ఏదైనా బంధువుల ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ తాళం వేసిన ఇంటికి వాళ్ళు మాకు ముందుగా సమాచారం ఇస్తే మేము మనం ఎల్హెచ్ఎంఎస్ స్కీమ్లో భాగంగా కెమెరాలను వాళ్ళ ఇంట్లో అమర్చడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ సేఫ్గా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కెమెరాలు వాళ్ళ ఇంట్లో అమర్చబడతాయి. ఇలా ఈ అమర్చడం వల్ల ఏం జరుగుతుందంటే మన టౌన్లోని ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరగకుండా చూసుకోవడం కోసం మనకు తోడ్పడుతుంది. సో ఈ విధంగా మనం ఈ లాకర్ హౌస్ మోటర్ సిస్టమ్ను మనం పటిష్టంగా అమలు పడతారంటే సత్యవేడు టౌన్లోని ప్రజలందరికీ మనని మేము వినిపించేది ఏమనగా ఖచ్చితంగా వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా మాకు సత్యవేడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సీసీ కెమెరాలో కాకుండా మరియు వీటి వ్యవస్థను కొంచెం పటిష్టంగా చేసుకొని ఎక్కడైతే ఆ ఇల్లు ఉంటాయో ఆ ఇళ్ళలో వీటిని కొంచెం సక్రమంగా లేదా ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసేలాగా చూడడం జరుగుతుంది. ఈ విధంగా సత్యవేడు టౌన్ ప్రజలు మాకు సహకరిస్తే సత్యవేడు టౌన్లో ప్రాపర్టీ అఫైన్స్ జరగకుండా చూసుకోవడానికి మాకు